కడపోం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రివర్గా సోదరులు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనమందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము మన అవసరాల దృష్ట్యా మనం మాట్లాడతాం, తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి ప్రతిష్టకు? ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యులది, శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష, నేను ఈరోజు మేము ఇలా కోరుతా ఉన్నాం. మా సహచర మంత్రివర్గ సోదరిమని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధకరం అధ్యక్ష, లైవ్ ప్రొసీడింగ్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను? మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు, తప్పకుండా విచారణ జరపాలని, తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనమందరం కలిసి పనిచేద్దాం. ఈ నేను గౌరవ శాసనసభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా, సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఈరోజు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్సును ఏర్పాటు చేయాలని సార్, డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యా డెఫినెట్లీ వీ విల్ షూర్ సార్. మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ రావాలని, అదేవిధంగా చాలా వరకు వన్ మినిట్ అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.